వాళ్ళు పిచ్చి పెట్టే వాళ్ళు రామాయణం తగలబెడితే పోతుంది అనుకున్నారు. తగలబెడితే ఏమైంది, ఆ పబ్లిష్ చేసిన వాడికి మరీ సంతోషం, ఎందుకంటే వాడు మళ్ళీ పబ్లిష్ చేస్తున్నాడు హాయిగాను, వాడికి లాభం కాదు. అందువలన రామాయణం, భారతం, భాగవతం ఇవన్నీ కూడా పెద్దల దగ్గర నేర్చుకుని దాని యొక్క అర్థం తెలుసుకుని దాన్ని ఉపాసించాలి. అందువలన అటువంటి అగ్ని యొక్క ప్రసాదం పొంది సుషుమ్నా నాడి వెంట ప్రయాణం చేస్తే మన ప్రజ్ఞ నిర్మలత్వాన్ని చెందుతుంది అన్నారు. అతడు నడిమి లోకములలో చిక్కుపడక, నడిమి లోకములలో అంటే అర్థం ఏంటంటే కింద నుంచి మనం మూలాధారం నుంచి పైకి ప్రయాణం చేస్తున్నప్పుడు, నడిమి లోకం అంటే ఉదాహరణకి మూలాధారం నుంచి వచ్చి ఏ మణిపూర్ణంలో ఇరుక్కుపోయారనుకోండి, అలా ఇరుక్కుపోయినటువంటి వాడికి ఏమవుతుంది, వాడు యాస్ట్రల్ డిస్టర్బెన్స్లో ఉండిపోతాడు. అంటే వాడికి కామమయమైనటువంటి శరీరంలో ఇరుక్కుపోయి అక్కడ వాడికి అనవసరమైనటువంటివన్నీ వాటి ప్రవృత్తులు ఇరుక్కుంటాడు. అది నడిమి లోకాల్లో అంటే అందుకని నడిమి లోకాల్లో ఎక్కడా కూడా అయిపోకుండా చిక్కుపడక తారామండలముల మీద ప్రయాణము చేయును. సూర్యుని మొదలు ధ్రువుని వరకు గల లోకములను క్రమముగా అతిక్రమించి హరి సంబంధమైన లింగ శరీరముతో నిలుచును. హరి సంబంధమైన లింగ శరీరం అనగా సర్వాంతర్యామిని తాను స్మరించుచుంటినను ప్రజ్ఞ, ఈ ప్రజ్ఞయే తనకు దేహముగా పనిచేయును. అతడు పరబ్రహ్మము ఎరిగిన వారి నివాసము చేరుకొనను, దానిని మహర్లోకమందరు. మనం కూడా చెప్పుకున్నాం కింద 7 లోకాలు, పైకి 7 లోకాలు. అందులో ఆ పైకి 7 లోకాల్లో ఓం భూ, ఓం భువః, ఓం శువః, ఓం మహ అని 4వది మహర్లోకం. ఈ సువర్లోకానికి కూడా అవతలనటువంటిది. ఇదే వెలుగుల లోకము. ఈ లోకమును చేరిన ప్రజ్ఞను తారకలుగా నిలబడి వెలుగునిచ్చుచుండును. అందుకే మనం చూసేటువంటి తారకలు కూడా అవి ఎక్కడి నుంచి వెలుగునిస్తున్నాయి, ఆ మహర్లోకం నుంచి వెలుగునిస్తున్నాయి. సువర్లోకం కంటే కూడా అవతల. సువర్లోకం అంటే మన సూర్యుడు ఉన్నటువంటి లోకం సువర్లోకం. అంతకంటే పైవేవి అంటే పెద్ద సూర్యుళ్ళు అనమాట, అవన్నీ కూడా నక్షత్రాలు అనేటువంటివి. అనగా ఒక్కొక్కడు ఒక్కొక్క సూర్యునిగా పనిచేయుదురు. అట్టివాడు మహాకల్పకాలము విహరించును. మహాకల్పం అనగా ఒక బ్రహ్మాండము సృష్టి నుండి ప్రళయము వరకు గల కాలము. ఇది కూడా మనం చెప్పుకున్నాం, 2-3 సార్లు చెప్పుకున్నాం. ఎప్పుడైనా విడిగా క్లాసులో మనం బోర్డు మీద కూడా చెప్పుకోవచ్చు. అంటే క్యాలిక్యులేషన్ ఎలాగ మహాకల్పం అనేటువంటి దానికి పురాణాల్లో, విష్ణు పురాణంలో, భాగవతంలో, ప్రతి పురాణంలో కూడా ఇచ్చారు. అంటే మన యొక్క మానవ సంవత్సరాల లెక్కలో కల్పం అంటే లెక్క ఎలా వేసుకోవాలి, ఎన్ని మానవ సంవత్సరాలు అయితే ఒక కల్పం బ్రహ్మకల్పం అవుతుంది అనేటువంటి దానికి లెక్కలు ఉన్నాయి, మ్యాథమెటికల్ స్టెప్స్. అవి అదే ఊరికే ఊహాగానాలు కావు. ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది అంటూ ఉంటారు ఆ యుగాల లెక్కలు, ఇవన్నీ ఊహాగానాలు కావు. ఇవన్నీ కూడా ఆకాశంలో మనం చూసేటువంటి గ్రహగోళ తారకాదులు వాటికి సంబంధించినటువంటి శాస్త్రం, ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి లెక్కలు సంబంధించినటువంటిది. ఇవన్నీ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ తప్ప ఎవడిష్టం వచ్చేటువంటి వాడు ఊహించినటువంటివి కావు. అవి కనుక ఊహాగానాలు అయితే మన లెక్కలైనటువంటి సంవత్సరం, నెలలు ఇవి కూడా ఊహాగానాలు కావాల్సిందే. ఏ ఇవి స్టాండర్డ్ ఏమిటి, ఇవి ఎలా స్టాండర్డ్? 30 రోజులు ఒక నెల, 30 రోజులు ఎందుకు, 35 రోజులు ఒక నెల అంటామే, ఎందుకు కాదు? ఇంకా అలా పిడివారం ఉన్నటువంటి వాడికి ఏం, వాడు మూర్ఖుడు అనమాట. వాడు వారానికి 7 రోజులు ఎందుకు ఉండాలి, నేను 9 రోజులు పెడతాను, పెట్టుకో, నువ్వు ఫూల్ అవుతావు. సృష్టిలో ఉన్నటువంటి దాని ప్రకారం ఇది ఉంటుంది, కానీ మా ఎవడిష్టం వచ్చినట్టు వాడు చెప్పేది కాదు. కాదు వారంలో 7 రోజులు ఎందుకున్నాయండి, ఎందుకున్నాయంటే సూర్యుడి నుంచి మనకు వచ్చేటువంటి కిరణాలు 7, ఈ భూమి మీద ఉన్నటువంటి ధాతు ఉన్నటువంటి పనిచేసేటువంటి 7, మనలో ఉన్నటువంటి ధాతువులు 7, ఇలా అన్నీ దాని లెక్క ఉంది, దాని ప్రకారం ఉన్నాయి. అంతేగాని ఎవరిష్టం వచ్చినట్టు వాడు కల్పించినటువంటివి కావు. ఇది తెలియక కొంతమంది ఎక్కువ మరీ అజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎవరంటే హిస్టోరియన్స్. అంటే ఎవరు బాధపడి ప్రయోజనం లేదు హిస్టోరియన్స్ కనుక ఉంటే. పెద్ద కరుడు కట్టిన అజ్ఞానం హిస్టోరియన్స్లో, ఎందుకంటే వాళ్ళు ఈ బలాన సంఖ్య ఆ దేశంలో పుట్టింది, నెంబర్స్ ఎక్కడో పుట్టేట, ఎవడో కనిపెట్టేట, నెంబర్స్ ఎవడో కనిపెట్టేమిటి, అసలు సృష్టిలోనే నెంబర్స్ అనేటువంటి ఒక ప్రాపర్టీగా ఉండే ఎవడో కనిపెడతాడు, మానవుడు కనిపెట్టేది నెంబర్స్ని. నెంబర్స్ మానవుడు కనిపెట్టేటైతే మన తల్లి గర్భంలో పెరిగేప్పుడు సంఖ్య ప్రకారం ఎట్లా వస్తున్నాయి అవయవాలు, అది ఎవడు కనిపెట్టాడు? అంటే పొద్దుగా కామన్ సెన్స్ లేదన్నమాట ఆ రాసేటువంటి వాడికి. ఆయన ఏమన్నారంటే షేక్స్పియర్ అని అంటారంటే అసలు
అలాగే ఉంటుంది. అందుకని నెంబర్స్ ఆ దేశంలో కనిపెట్టారు. అయితే ఈ శతాబ్దంలో కనిపెట్టారు. ఇట పిచ్చుకొని వాళ్ళు రాస్తుంటారు. నెంబర్లు ఎవరు కనిపెట్టలేదు, షేప్స్ ఎవరు కనిపెట్టే, కలర్స్ ఎవరు కనిపెట్టే, ఇవన్నీ మనం కనిపెడితే వచ్చినాయి కావు. మన బుర్ర ఎంత మనం ఎంత కనిపెట్టడానికి. ఇవి సృష్టిలో మొదల నుంచి ఉన్నాయి శాశ్వత ధర్మాలు. ఇవన్నీ కూడా సృష్టిలో ఉన్నటువంటివి. ఈ తెలియక ఊరికే రాస్తూ ఉంటారు ఇట పిచ్చి పిచ్చి రాతలన్నీ కూడా. అందుకని కల్పం యొక్క లెక్కలు ఇవన్నీ కూడా ఊహించినటువంటివి కావు. యుగాల లెక్కలు, కల్పల లెక్కలు ఇవన్నీ కూడా, కల్పం మన్వంతరం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఆకాశంలో మనం చూసినట్టు అవి అబద్ధాలు కాదుగా. ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాలు నక్షత్రాలు అబద్ధాల. అవి అబద్ధాలైతే మనం కూడా అబద్ధమే, మనకు అసలు గతే ఉండదు. సూర్యుడు అబద్ధం, చంద్రుడు అబద్ధం అయితే మన భూమి ఉండదు, భూమిలో అయితే మనం ఉండం, మనం ఉండడం కూడా అబద్ధమే ఇప్పుడు అలాంటివి. అందుకని వాటిని బట్టి ఉన్నటువంటిది. కానీ అటువాడు కల్పకాలం విహరించను. కల్పాంతమైనప్పుడు అనంతుని ముఖముల నుండి అగ్నిజ్వాలలు పుట్టును, దానితో దానిలో దగ్ధమగుచున్న మూడు లోకములను చూచుచుండును. అదేమిటండి అన్నారు అని అంటే, అనంతుడు అంటే మనం చెప్పుకున్నాం ఆదిశేషుడు అంటే ఏమిటో కూడా మనం వివరంగా చెప్పుకున్నాం. ఆయన యొక్క ముఖముల నుండి అగ్నిజ్వాలలు బయటకు వస్తాయన్నారు. వస్తే అప్పుడు మూడు లోకాలు కూడా దగ్ధమైపోతాయి. అంటే ఏమిటి, ద్రవ్యమయము, శక్తిమయము, ప్రజ్ఞామయము ఒక మూడు కక్షలలో ఈ సృష్టి నడుచును. ఈ మూడింటిని వరుసగా భూలోకము, భూర్లోకము, స్వర్లోకము అందరూ మళ్ళీ మళ్ళీ చెప్తుంటారు. చెప్పబడి మనకు గుర్తుండవు కదా అందుకోసం. ఈ మూడును కల్పాంతమున అనంత కాలములోనికి దగ్ధమగుచుండును. అప్పుడు కూడా మహర్లోకవాసియకు అతడు నిలిచి చూచుచుండును. అంటే అప్పుడు ఏమవుతుంది, ఈ మూడు కూడా అందులో లీనమైపోతాయి మహర్లోకంలో. అప్పుడు ఏమవుతుందన్నారు, అప్పుడు ఏమిటంటే, మన భూమిపై ఒక మనువు పరిపాలించు కాలమును మన్వంతరం అందరు. అది ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన పద్యంలోనే ఉండేది. అట్టి మనువులు 14 పరిపాలించు కాలము బ్రహ్మలోకమునకు ఒక పగలు. అంటే మనకి ఇంకా మనకి బాగా అర్థం అవ్వాలంటే, మనకి ప్రతి మాసంలో కూడా శుక్లపక్షం, కృష్ణపక్షం అని రెండు పక్షాలు ఉన్నాయి కదా. ప్రతి పక్షంలో 14 ఉన్నాయి, 14 తిథులు. ఈ 14 తిథులు అనేటువంటి చంద్రుడి యొక్క కలలో ఉన్నటువంటి పూర్ణిమ, అమావాస్య రెండు కూడా అటువంటి ఇటువంటి పాయింట్లు అట్ట పెడితే మధ్యలో 14 తిథులు ఉంటాయి, పర్వదినాలు అంటారు వాటిని. ఈ 14 తిథులు దేన్ని సూచిస్తాయంటే, 14 మన్వంతరాల యొక్క చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనమాట ఇవి. 14 కూడా మన్వంతరాలు అనేటువంటివి పెద్ద క్యాబినెట్ సైజు, ఇంకా పెద్ద సైజు ఫొటోస్ అయితే వాటి యొక్క పాస్పోర్ట్ సైజు ఫొటోస్ ఈ 14 తిథులు. అందువల్ల మనకేం జరుగుతుందంటే, మన యుగాలు అనేటువంటి లెక్కలు ఉన్నాయి. ఆ యుగాల్లో మనకి 4 యుగాలు కలిపి ఒక మహాయుగము. 4 యుగాలు ఏమిటది మనం చెప్పుకున్నాం కూడా. కలి అంటే ఒక యూనిట్ అని చెప్పుకున్నాం. కలియుగం అంటే ఒక యూనిట్, 432,000 సంవత్సరాలు. దానికి 2 ఇంతలు ద్వాపరయుగం, దీనికి 3 ఇంతలు త్రేతాయుగం, దానికి 4 ఇంతలు కృతయుగం. ఈ మొత్తం కలిపితే ఒక మహాయుగము. ఇటువంటి మహాయుగాలు 72 అయితే దాన్ని ఒక మన్వంతరం అంటారు. ఆ మన్వంతరం ఒక మనువు పరిపాలించేటువంటి కాలం. అటువంటివి 14 మన్వంతరాలు కనుక అయినట్టయితే, అది అట్టి మనువులు 14 మనువులు పరిపాలించేటువంటి 14 మన్వంతరాలు అయితే ఒక బ్రహ్మకు ఒక పగలు, మరొక 14 మన్వంతరాలు బ్రహ్మకు ఒక రాత్రి. అంటే 24 28 మన్వంతరాలు అయితే బ్రహ్మకు ఒక రోజు అనమాట, 24 గంటలు అనమాట బ్రహ్మగారికి. అటువంటివి 360 రోజులు బ్రహ్మకు ఒక సంవత్సరం. అటువంటివి 100 సంవత్సరాలు బ్రహ్మకు ఒక ఆయుర్దాయం, ఒక బ్రహ్మ కల్పం అనమాట. మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అనగా మన మానవ సంవత్సరాలు ఎన్నో అనేటువంటిది ఈ స్టెప్స్లో క్యాల్కులేట్ చేసుకోవచ్చు. మనం క్యాల్కులేషన్ క్లియర్గా ఉంది. ఆ లోకమున సిద్ధుల విమానముల గుంపులు సూర్యులుగా వెలుగుచుందరు. లోకం అనేటువంటి దాంట్లో సిద్ధులు అనేటువంటి వాళ్ళు ఉంటారు, వెలుగుతూ ఉంటారు అన్నారు. మీరు ఎప్పుడైనా తిరుపతిలో గర్భాలయంలో దర్శనం చేసిన తర్వాత
అలా ప్రదక్షిణం చేసి అటు పక్కకు వచ్చినప్పుడు విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం అని రాసి ఉంటుంది అక్కడ. మనం చాలామంది చూస్తారు కానీ కొంతమంది చూడకుండా వచ్చేస్తుంటారు గమనించకుండా. గర్భాలయంలో స్వామి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చాక ఆ గర్భాలయం దాని గర్భగుడి చుట్టూ అలా తిరిగి అటుపక్కకు వచ్చాక అక్కడ చోట రాసి ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే పైన శిఖరం మీద విమాన వెంకటేశ్వర స్వామి అని రాసి ఉంటుంది దర్శనం. ఈ విమానం ఏంటంటే అక్కడ విమానం ఏమైనా ఉంది అక్కడ, దాన్ని విమానం అంటారు ఆ స్థల ఆ స్థానాన్ని. ఇది ఆగమశాస్త్రంలో తెలుస్తుంది దాని సంగతి. విమానం అంటే ఏమిటి? విమాన గోపురం అంటారు. దాని మీద ఉన్నటువంటి స్వామి దర్శనం చేసుకోవాలి అండి. అది విమానం ఎందుకన్నారు? విశేషమైనటువంటి కొలతలు కలిగినటువంటి అందుకని దాని విమానం అన్నారు. అంతేకాని మన రెక్కలు విమానం దీన్ని కూడా విమానం ఎందుకన్నారంటే మనం ఎక్కేటువంటి విమానాన్ని కూడా ఎందుకన్నారంటే విమానం అని. అది కూడా విశేషం గల కొలతలు కలిగినటువంటిదేగా. దానిలో ఎన్ని ఎంత విశేషమైన కొలతలు ఉంటే ఇప్పుడు విమానం తయారైంది. అందువల్ల దీన్ని కూడా విమానం అన్నారు. అంతేగాని విమానం అంటే ఇది మాత్రమే విమానం కాదు, విమానం అనేటువంటి పదానికి విశేషమైన కొలతలు కలిగినటువంటిది అని అసలు ఒరిజినల్గా అర్థం అనమాట. అందువల్ల ఈ విమానం అక్కడ ఆ లోకల్లో మహర్లోకంలో ఉన్నటువంటి సిద్ధులు వాళ్ళ యొక్క విమానముల గుంపులు సూర్యులుగా వెలుగుచుండును. అందు శోకము ముసలితనము మృత్యువు శుష్కించుట భయము దుఃఖము కలగవు. అటువంటి లోకం అది మహర్లోకం అంటే. ఈ దోషములన్నీ ద్రవ్యమునకు మనస్సునకు సంబంధించినవి. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి శోకం అనేటువంటి దేనికి సంబంధించింది? మనస్సు సంబంధించింది. ముసలితనం అనేటువంటిది ద్రవ్యానికి సంబంధించినటువంటిది, మనస్సు మృత్యువు ఇది కూడా మన మనస్సు సంబంధించిన ద్రవ్యానికి సంబంధించింది. శుష్కించుట ద్రవ్యానికి సంబంధించింది. భయము మన మనస్సు సంబంధించింది. దుఃఖము మనస్సు సంబంధించింది. అందువల్ల ఇవన్నీ కూడా ఈ దోషాలన్నీ కూడా ఆ లోకంలో ఈ దోషాలు ఉండవు అంటే అర్థం ఏమిటి? ఆ లోకంలో ద్రవ్యము శక్తి కాదు కాదు, ఆ ద్రవ్యము కాదు మనస్సు కాదు. మన శరీరం భౌతికమైనటువంటి శరీరం ఏమో ద్రవ్యం, మన మనస్సు ఏమో శక్తిమయం. ఇది ఇది మొత్తం దాటినటువంటి స్థితిలో ఉన్నటువంటి లోకాల్లో ఇవి ఎలా ఉంటాయి? అందువల్ల అక్కడ ద్రవ్యము శక్తి దాటినటువంటిది కాబట్టి మనస్సు అనేటువంటిది దానికి సంబంధించినటువంటి దోషాలు కానీ ద్రవ్యానికి సంబంధించిన దోషాలు అక్కడ ఉండవు. మ్యాటర్ అండ్ ఫోర్స్ అనేటువంటిది కాదు, అది ప్రజ్ఞామయ లోకం. మ్యాటర్ ఫోర్స్ కాన్షియస్నెస్ అనేటువంటిది డిఫరెన్సియేషన్ ఉన్న లోకాలు మన లోకం. ఈ డిఫరెన్సియేషన్ అనేటువంటిది కరిగిపోయి ప్రజ్ఞామయమైనటువంటి లోకాలు ఊర్ధ్వలోకాలు అది. అందువల్ల అక్కడ ఇవి ఎలా ఉంటాయి? బ్రహ్మలోకమున భౌతిక ద్రవ్యము కానీ మన మెరిగిన మనస్సు కానీ ఉండవు కనుక పై బాధలు ఉండవు. అది బ్రహ్మలోకం అంటే అక్కడ భౌతికమైనటువంటి ద్రవ్యం ఉండదు, మనం అనుకున్నటువంటి మనస్సు అనేటువంటిది ఉండదు కాబట్టి వీటికి ఉండే దోషాలు అక్కడ ఉండవు. విష్ణుపదమును ధ్యానము చేయువారు ఏ విధముగా దుఃఖపడుదురో ఆ విధముగా విష్ణుపదమును ధ్యానము చేయని వారు ఏ విధముగా దుఃఖపడుదురో ఆ విధముగా బ్రహ్మలోకమునున్న వారికి గోచరమగుచుండును. తాము పూర్వము విష్ణుపద ధ్యానము ఎరుగనప్పుడు ఏ విధముగా దుఃఖించిరో తెలియను కనుక ఆ స్థితిలో ఉన్నవారి దుఃఖములు కనిపించుతుండును. అంటే ఆ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ దుఃఖాలు కనిపిస్తాయి. ఎందుకనంటే విష్ణుపదం అంటే అంతర్యామి యొక్క స్థితిని ధ్యానం చేయకుండా ఉండడం వల్ల కదా మనం దుఃఖంలో మనకి ఈ రకమైన దుఃఖాలు కలిగేటువంటిది. అందువలన ఈ రకమైనటువంటి దుఃఖాలు కలిగినటువంటిది ఎందువల్ల కలుగుతుందో వాళ్ళకి కనిపిస్తుంది. అక్కడి నుంచి మనకు కనిపించి మనకు ఎందుకు ఒక తెలియదు, మన దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి అనేటువంటిది మనకు తెలియదు. ఎందువల్లంటే మనం ఇందులో ఇరుక్కున్నటువంటి వాళ్ళు. మనం పరమయోగులు సంభాషించుకొని భగవద్ విషయములైన సంభాషణలు సంతోషం కలిగించుచుండును. ఇచ్చట సంభాషణములు ఆత్మమయములే గాని నోటికి చెవికి మనస్సుకు సంబంధించినవి కావు. మనం మామూలుగా అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నాక ఆ లోకల్లో అంటే మనం అనుకుంటాం మళ్ళాగే ఈ నోరు ఈ చెవి ఈ ద్రవ్యమే లేదంటే ఈ నోరు చెవి ఇంద్రియాలు ఎక్కడ ఉంటాయండి? అసలు మనస్సే లేదు. ద్రవ్యము లేదు మనస్సు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి లోకాలైతే అక్కడ మాట్లాడుకోవడం అంటే అర్థం ఏమిటి? ప్రజ్ఞామయమే అక్కడ ఉన్నటువంటి మాట అంటే. ఆత్మమయములే కానీ అక్కడ సంభాషణ అంటే ఆత్మమయమైనటువంటి సంభాషణ అంతే తప్ప నో ఈ నోటితో మాట్లాడడం చెవితో వినడం మనస్సుతో ఇవన్నీ ఏం కావు అక్కడ. అంటే మనం చెప్పుకున్నాం వాక్ అనేటువంటిది నాలుగు స్థితుల్లో ఉంటుంది అని చెప్పుకున్నాం మనం, గుర్తుంటుంది మీకు. అందులో నాలుగవది మాత్రమే మనం మాట్లాడుతున్నటువంటి వ్యక్తమైన వాక్కు అని. దీనికంటే ముందున్నటువంటివి కూడా చెప్పుకున్నాం. మనం మాట్లాడుతున్నటువంటి వ్యక్తమైన వాక్కు కంటే ముందు మన మనస్సులో మనం ఉచ్చరించేటువంటి వాక్కు, దాన్ని మెంటల్ స్పీచ్ లేక మధ్యమా వాక్ అంటారు. దానికంటే ముందు ఈ మన భాషలోకి రాకుండా ఇంప్రెషన్గా ఉన్నటువంటిది ఉంటుంది, దీన్ని పశ్యంతి వాక్ అంటారు. ఇది కనబడుతూ ఉంటుంది. అంటే ఈ వస్తువు చూసామనుకోండి,
ఇది మైకు అనేటువంటి భాషలో రాకముందు మన మనసులోకి ఆ వస్తువు యొక్క ఇంప్రెషన్ మన మనసులో కలుగుతుంది అది ఏమిటో అనేటువంటి దాని పశ్చంతి అంటారు అంతకంటే ముందు చూడబడేటువంటి వస్తువు చూసేటువంటి వాడు ఒకటిగా ఉన్నటువంటి ప్రజ్ఞగా ఉంటుంది దాన్ని పరా అంటారు ఇప్పుడు చెప్పినటువంటి సంభాషణలో పరాస్థితిలో ఉన్నటువంటి సంభాషణ అనమాట పశ్చింతి కాదు మధ్యమా కాదు వైఖరి కాదు అది బ్రహ్మలోకంలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు సంభాషణ ఎట్లా ఉంటాయి పరావాక్కులో ఉంటాయి అంటే అర్థం ఏంటి చూడబడేది చూసేటువంటి వాడు చూచుట ఒకటిగా ఉన్నటువంటి స్థితి అనమాట దాన్ని మనం ధ్యానం చేస్తే అర్థమవుతుంది తప్ప ఆలోచిస్తే అర్థమయ్యేటువంటిది ఏం కాదు ఆలోచించినా మనం ఎంత చెప్పుకున్నా అర్థమయ్యేటువంటిది కాదు దానికంటే ఆ పైకి వెళ్ళాలి ధ్యాన మార్గంలో పైకి వెళ్ళాలి దాన్ని అంటే ఏమిటి అంటే చూడబడేటువంటిది చూసేటువంటి వాడు ఒకటిగా ఉండడం అంటే ఏమిటో ధ్యానం చేస్తే అర్థమవుతుంది మౌన వ్యాఖ్యానం అది కనుక సంభాషణామృతము అని పోతన ప్రయోగము అర్థవంతము ఎందుకని ఈ పద్యంలో పోతన గారు ఏమన్నారంటే సంభాషణామృతము అని చెప్పాడు అమృతం ఏమిటంటే సంభాషణం అంటే యోగి భాషణామృతమెందు శ్రవణ పర్వమగుచునుండును అన్నాడు అంటే భాషణ అమృతం ఏమిటండి అమృతం అంటే రుచిగా ఉంటుంది చక్కగా తీయగా ఉంటుంది చెవులో పడేటువంటి తీగ నాలుగు పెడితే తీగా ఉంటుంది కానీ వినేటువంటి తీగ ఎలా ఉంటుందండి అని మామూలుగా లాజికల్ గా చెప్పేటువంటి ఉంటారు రేషనల్ ఇస్ట్ అంటూ ఉంటారు వాళ్ళని చెప్తుంటారు అంటే చచ్చు లాజిక్ అనమాట అది ఇక్కడ అమృతం అంటే అర్థం ఏమిటి డివైన్ ఎక్స్పీరియన్స్ అందుకని దీన్ని అలా అన్నారు ఇతడు సంభాషణలు శ్రవణ పర్వములని కవి వర్ణించను అది అంత సార్థకము కాదు అట్టి బ్రహ్మలోకమున నివసించే సిద్ధుడు మరల తిరిగి అధోలోకములకు రాడు ఎవరైతే బ్రహ్మలోకంలోకి ఈ విధంగా ఉన్నటువంటి వాడు సిద్ధుడుంటాడో వాడు అధోలోకంలోకి రావడం ఉండదు అంటే అర్థం ఏమిటి దేహాదులు ధరించినను స్థూలలోకములు వాని అంతర్యామి ప్రజ్ఞను బంధింపవు అని అర్థం ఇది తెలియకపోతే మామూలుగా ఏమంటారంటే ఆ లోకంలోకి వెళ్ళిన వాడు అధోలోకంలోకి రాటంటే అర్థం మామూలుగా ఏం చెప్తారు అక్కడ వెళ్ళిన వాడు శరీరంలోకి రావడం చెప్తారు వాడు వెళ్ళినటువంటి వాడు శరీరంలోకి రాకపోవడం కాదు ఆ స్థితిలోకి వెళ్ళినటువంటి వాడు శరీరంలోకి వచ్చినా కూడా ఈ శరీరంలో ఉన్నప్పుడు మనని బంధించేటువంటివి ఇవేవి వాడిని బంధించవు ఆ స్థితిలో ఉంటాడని అర్థం అందుకని దేహములు ధరించినను స్థూల లోకములు వాని అంతర్యామి ప్రజ్ఞను బంధింపవు అని జరిగేటువంటిది మరియు దేహము మనస్సు ఇంద్రియములు వచ్చుచూ పోవుచున్నను వానికి జనన మరణములు ఉండవు ఇది రెండోది జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సింది మనకెలా ఉంటుంది మనకి శరీరం మనస్సు ఇంద్రియాలు ఇవన్నీ వస్తున్నాయి ఈ శరీరం ఇవన్నీ పోతున్నప్పుడు మరణం మరి జననం ఇవన్నీ మనకు ఉంటున్నాయి ఎందుకని జననం మరణం అనేటువంటి ఇంప్రెషన్లో మనం ఉన్నాం అదే అసలు నిజానికి జననం మరణం దేనికి లోపలటువంటి నేను అనేటువంటి వాడికి జననము లేదు మరణము లేదు అదే మనం భగవద్గీతలో కూడా చెప్పుకుంది నేను అనేటువంటి వాడు ఎప్పుడూ శాశ్వతుడు అందుకని వాడు ఉండకపోవడము లేదు వాడు కొత్తగా పుట్టడము లేదు కానీ మనకి జనన మరణములు ఉన్నాయి ఎందువల్లంటే ఈ శరీరము ఇంద్రియాలు మనస్సు ఇవన్నీ రావడం పోవడం అనేటువంటి దాన్ని మనం జననం అనుకుంటున్నాం మరణం అనుకుంటున్నాం కాబట్టి అలా అనుకునేటువంటి స్థితిలో మన ప్రజ్ఞ ఉంది కాబట్టి మనకి జన మరణాలు ఉన్నాయి కానీ ఎవరైతే ఆ లోకంలో ఉన్నారో వాళ్ళు శరీరం ధరించినా శరీరము మనస్సు ఇంద్రియాలు రావడం పోవడం అనేటువంటిది వచ్చినా వాళ్ళకి జన మరణాలు అతీతమైనటువంటి వాళ్ళు అందుకని వాళ్ళు అమృతులు వాళ్ళు అమరులు అంటారు వాళ్ళని అమరులు అంటే ఏమిటండి అంటే వాళ్ళు ఎప్పుడు చచ్చిపోకుండా శరీరంతో అట్లాగే ఉంటారు అని అర్థం రాస్తారు పిచ్చివాళ్ళు శరీరంలోకి వస్తే శరీరం పోతుంది శరీరంలోకి శరీరం ఎప్పుడైతే వస్తుందో శరీరం పోతుంది అనేటువంటి ఖాయం అందుకని శరీరం వచ్చినా పోయినా వాళ్ళు మాత్రం పోవడం ఉండదు రావడం ఉండదు అలా వాళ్ళ ప్రజ్ఞ నిలబడుతుంది వాళ్ళు అమరులు అంటే వాళ్ళని దేవతలు అమరులు అంటారు అమరాహ నిర్జరాహ దేవాహ త్రిదశాహ ఇలా వాళ్ళ పేర్లు ఉన్నాయి దేవతలకి పర్యాయ పదాలు అమరులు అంటే మరణం అనేటువంటి లేనటువంటి వాళ్ళు నిర్జరాహ అంటే జీర్ణించిపోవడం లేనటువంటి వాళ్ళు ఇలాగ వాళ్ళ వరుసన మనం కూడా ఆ స్థితిలో ఉంటాం ఎప్పుడు మనం కూడా ఈ ఇంద్రియాలు మనస్సు ఈ శరీరము అనేటువంటివి మృత్యు అనేటువంటి అనుకునేటువంటి స్థితిని మనస్సును కూడా దాటినటువంటి స్థితికి వెళ్ళినప్పుడు మనస్సు అనేటువంటి స్థితిలో ఉన్నంతసేపు మాత్రం ఇవన్నీ ఉంటాయి మనకు మనస్సు అనేటువంటిది లేకుండా పైన ఉన్నటువంటి ఆ లోకంలోకి వెళ్ళినటువంటి స్థితి ఎప్పుడైతే మనకు వస్తుందో ఈ రకమైనటువంటి సాధన వల్ల అప్పుడు మనం కూడా శరీరంలోకి వస్తాం కానీ మనం ఈ శరీరంలో ఇరుక్కోం మన సుఖయోగేంద్రుడు చెప్పినటువంటి దాంట్లో మనం చెప్పుకున్నాం ఏమిటంటే
మామూలుగా మనం శరీరమునందు ఉన్నామనేటువంటి ప్రజ్ఞగా ఉంటాం మనం. కానీ ఎప్పుడైతే ఆ స్థితికి వస్తారో వాళ్ళకి శరీరము తనయందు ఉండడు కానీ తాను శరీరమునందు ఉండడు. అదేమిటండి రెండుకి తేడా ఏమిటి? శరీరంలో మనం ఉండడానికి తేకెను మన మన ఎందు శరీరం ఉండడానికి తేడా ఏమిటి అని అంటే, కుండలో చోటు ఉంది, కుండ చుట్టూ చోటు ఉంది. కుండలో చోటు లిమిటెడ్ పరిమితమైనటువంటిది, కుండ చుట్టూ ఉన్నటువంటి చోటు అపరిమితమైంది. కానీ కుండలో ఉన్న చోటు కూడా కుండ చుట్టూ ఉన్న చోటులో భాగమే కదా. కుండ పగిలిపోయింది అనుకోండి, అప్పుడు ఏమైంది? కుండలో ఉన్న చోటు చుట్టూ ఉన్న చోటు ఒకటే అయిపోయాయి. కాబట్టి చోటు అనేటువంటిది ఒకటే, ఎన్ని చోట్లు ఉన్నాయా? అయితే మనకి ఈ కుండ అనేటువంటిది కట్టుకున్నట్టుగా మన శరీరం కట్టుకునేప్పటికీ ఏమవుతుందంటే, ఇదే మనం అనుకునేటువంటి పరిమితమైన ప్రజ్ఞలో ఉంటాం మనం. ఆ స్థితిని దాటినటువంటి వాడికి ఏమవుతుంది? అప్పుడు చోటు ఎందు కుండ ఉండడం అనేటువంటి నిజం అని తెలుస్తుంది మనకి. అంతేకాని కుండలో చోటు ఉండడం నిజం కాదు. కుండలో చోటు ఉంది, ఎందుకని ఉంది? చోటులో కొండ ఉంది కాబట్టి. ఈ గదిలో చోటు ఉందన్నాం, ఈ గదిలో చోటు ఎందుకుంది అంటే చోటులో గది కట్టాం కాబట్టి. అంతేగా, చోటు ముందే గది ముందుందండి, రెండిట్లో ముందు ఏదుంది? చోటు ఎప్పుడు ఉంది, గది ఇప్పుడు కట్టాం, అది ఎప్పుడో కొనాలని ఉంటుంది, మళ్ళీ పోతుంది. అదేటండి అట్లా అంటారు, ఏం పోకుంటుంది ఏమిటి? ఈ శరీరం పోయినట్టే గది పోవచ్చు. కాబట్టి ఈ కొన్ని సంవత్సరాల తర్వాత అన్ని ఉండిపోయాయి, ఏమిటి ఉన్నటువంటి పని మళ్ళీ కడుతూ ఉంటారు. మళ్ళీ మళ్ళీ మనం కట్టుకుంటూ ఉంటాం, ఆ చోటులో మళ్ళీ కట్టి ఆ లోపల మీకు చోటు లేదు అంటూ ఉంటాం. చూసారా ఎంత మాయో? చోటు లేకపోవడం ఏమిటంటే, అసలు చోటు ఎంత చోటు ఉంది మొత్తం సృష్టిలో? చోటులో మనం కాస్త ఏదో కట్టి చోటు లేదు అంటూ ఉంటాం. మనకి ఇష్టమైన వాళ్ళకి చోటు ఉందని, లేని వాళ్ళ చోటు లేదని. అందుకనే ఉపనిషత్తులు ఏం చెప్పారు తెలిసిన, తైత్రీయ ఉపనిషత్తులో, నకంచన వసతో ప్రత్యాచక్షీత, చోటు లేదు అని ఎవరిని అనద్దన్నారు. ఎందుకంటే చోటు లేకపోవడం ఏమిటి అసలు? నీ మొహం చోటు లేకుండా ఎక్కడైనా ఉందే అన్నాడు అసలు. అందుకని ఏది, నకంచన వసతో ప్రత్యాచక్షీత అన్నాడు. ఎప్పుడు కూడా అసలు అలా భావించొద్దు అన్నాడు. చోటు లేదు అనేటువంటి భావనే తప్ప అన్నాడు అసలు. అంటే ఆ రోజు మరి అందరం నిండిపోతే చోటు ఎక్కడుంది? ఓ నీ మొహం అంటే ఇదే నా చోటు అంటే. చోటు అంటే పరిమితమైనటువంటి దానిగా చూస్తున్నావు నువ్వు కాబట్టి చోటు లేదంటున్నావు, కానీ అపరిమితత్వంగా భావించు నువ్వు, అప్పుడు చోటు లేకపోవడం ఉండదు అని ఉపనిషత్తు మనకు చెప్పింది. అందుకని ఇక్కడ కూడా, దేహములు ధరించినను స్థూల లోకములు వాని అంతర్యామి ప్రజ్ఞను బంధింపవని అర్థము. మరియు దేహము మనస్సు ఇంద్రియములు వచ్చుతూ పోవచ్చునను వానికి మరణము ఉండదు, జనన మరణములు ఉండవు. ఈ వచ్చుట సంసార జీవులకు వలె కర్మబంధము వలన కాదు. అంటే ఎవరైతే ప్రజ్ఞ ఆ లోకానికి వెళ్ళి స్థిరపడుతుందో వాడు శరీరంలోకి వస్తాడు, మనము వస్తాం. కానీ మనకి వాడికి తేడా ఏమిటి? మనమేమో కర్మబంధం వల్ల వచ్చినటువంటి జన్మ మనది, ఆయన వాళ్ళ యొక్క జన్మ కర్మబంధం వల్ల కాదు. వాళ్ళ జన్మ ఎందుకంటే వాళ్ళు కావాలని మన కోసం జన్మించడం వాళ్ళు జన్మిస్తారు, అది వాళ్ళకి మనకి తేడా. ఉదాహరణ గౌతమ బుద్ధుడు ఉన్నాడు, బుద్ధుడు ఉన్నాడండి, ఆయనకి ఏం చేశారు? నీకు సంపూర్ణమైనట్టు మోక్షం ఇస్తున్నావు, నువ్వు ఇంక జన్మ ఎత్తాల్సిన పని లేదన్నారు. ఎవరు? పైనటువంటి కర్మదేవతలు. అంటే నాకు అవసరం లేదన్నాడు ఆయన. అదేమిటండి మోక్షం ఇస్తానంటే అవసరం లేదంటారు ఎవరు? అంటే అది టెస్ట్ అనమాట. అది పైదాకా వెళ్ళాక చిత్త చివరి టెస్ట్ ఉంటుంది అక్కడ, అంతా మనం దాటి అంతా వెళ్ళాక నీకు పూర్తిగా మోక్షం ఇచ్చేస్తాను తీసుకుంటావా అని అడుగుతారు వాళ్ళు. హా ఇచ్చేయని అన్నాడా, పడిపోయాడు వాడు, ఫెయిల్ అనమాట వాడు. ఎందుకని? మిగతా జీవులందరినీ వదిలిపెట్టి నాకు మాత్రమే మోక్షం కావాలి అనేటువంటి మళ్ళీ పరిమితమైనటువంటి దాంట్లో పడతాడు, కాబట్టి మళ్ళీ కిందకి వెళ్ళిపోతాడు వాడు. ఆ వైకుంఠపాడి ఆటలో పైకి వెళ్ళగానే మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. పెద్ద పాము మింగుతుంది చూసారా, అటువంటి పెద్ద పాము అనమాట చివరి ఉంటుంది. అన్ని పాములు దాటినప్పటికీ చివరి పెద్ద పాము అది పడిపోతారు చాలా మంది. బుద్ధుడు అన్నాడు నాకు మోక్షం అక్కర్లేదు అన్నాడు. అదేమిటయ్యా, మరి నువ్వు ఈ సాధనంత చేసి స్థితికి వచ్చావు కదా, మంచిదే. అదే ఎందుకని అన్నారు అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులు అందరికీ వచ్చాక అప్పుడు నేను తీసుకుంటా మోక్షం అన్నాడు వాడు. నిత్యముక్తులంటే అక్కడ ఉంది కీ అంత. బుద్ధుడు ఏమన్నాడంటే, నాకు ఏమి, నేను మోక్షం వచ్చి ఉట్టి కట్టుకుని ఊరేయాలి, నాకేం అవసరం లేదు,
మరి ఏం చేస్తావు అన్నాడు. ఈ భూమి మీదే ఉంటాను, అంతర్యామిగా ఉంటాను, ఉండి మిగతా జీవులందరికీ కూడా మోక్షం వచ్చేందుకోసం వాళ్ళ కోసం నేను పనిచేస్తూ ఉంటాను. ఎప్పటిదాకా మరి ఇంతమంది జీవులు ఉన్నారు కదా, ఉండి నీ నాకే అప్పటిదాకా ఉంటా అన్నాడు. నాకేం భయం లేదన్నాడు. అందుకని ఆయనకి అవలోకితేశ్వరుడు అనేటువంటి పేరు అప్పటి నుంచి వచ్చింది బుద్ధుడికి. అటువంటి వాళ్ళు మాస్టర్స్ అంటే, బుద్ధుడు జీసస్ మొదలైనటువంటి మాస్టర్స్ అందరూ కూడా ఆ స్థితికి వాళ్ళు మాస్టర్స్ అంటే, ఆ స్థితికి వచ్చిన వాళ్ళు మాస్టర్స్. కానీ ప్రతి తోట సన్యాసి మాస్టర్ని అంటే ఎట్లా, వాళ్ళందరూ మాస్టర్స్ అంటే ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. అందుకని వాళ్ళు జన్మించడం అంటే అర్థం ఏంటి, వాళ్ళు కావాలని శరీరం వాళ్ళు అనుకుంటే వాళ్ళు సంకల్పం వల్ల శరీరంలోకి వస్తారు, కానీ బద్ధులై రావటం లేదు వాళ్ళు. మనం బద్ధులై వస్తున్నాం, ఎందుకంటే మనం పూర్వం చేసినటువంటి కర్మ ఫలితంగా అనుభవించవలసినటువంటి ఫలంగా ఈ జన్మ మనకు వస్తుంది. మళ్ళీ ఈ జన్మలో మనం చేసుకునేటువంటి ఆ పూర్వజన్మలో చేసుకునేటువంటి దానికి కొంత రెక్టిఫై అయిపోతే మళ్ళీ ఇప్పుడు కొత్తగా చేసుకుంటూ ఉంటాం, న్యూ అకౌంట్, ఈ కంటిన్యూషన్ అన్నమాట ఇది. అందుకని మళ్ళీ తర్వాత ఇలాగ ఇలాగ చైన్ లాగా వస్తుంటుంది. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం అన్నాడు శంకరాచార్య వారు. అలా మళ్ళీ 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 వస్తుంటుంది. ఎందుకనంటే చైన్ అన్నమాట, చైన్ యాక్షన్స్. వాళ్ళు ఇలా చైన్స్ ఏం లేవు వాళ్ళకి. వాళ్ళు కావాలనుకుంటే రాగలరు, లేదా అక్కర్లేదనుకుంటే మానేయగలరు. అది వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, వాళ్ళకి మనకి తేడా అది. అయితే ఒకలాగే ఉంటుంది కదండి మరి అన్నారు. మరి వాళ్ళు మనలాగే ఉంటారు, మనలాగే రెండు చేతులు రెండు కాళ్ళు, రెండు కాళ్ళు రెండు చేతులు కాదు, నాలుగు చేతులు ఉంటాయి ఏమన్నా. మరి ఎట తెలుస్తుందండి ఐడెంటిఫికేషన్ ఎట, వాళ్ళకి మనకి తేడా ఏమిటి? వాళ్ళు మనలాగే భోజనం చేస్తారు, మనలాగా మాట్లాడతారు, మనలాగా నిద్రపోతున్నట్టుంటారు, ఏమిటి తేడా అవతార పురుషులకి మనకిను అంటే. చూసారు చాలాసార్లు మనం చెప్పుకున్నాం ఉదాహరణ కూడా, నూతిలో పడినవాడు నూతిలో దూకినవాడు వీళ్ళిద్దరికి తేడా ఏమిటి? నూతిలో పడ్డాట అంటారు ఒకడిని, ఇంకోటేమో నూతిలో దూకేట అంటారు. అయ్యో రెండు ఒకలాంటివే కదండి. ఇద్దరిని చూసాం అనుకోండి, మనం నూతిలో పడ్డవాడిని దూకినవాడిని, ఇద్దరు కూడా తల కిందకి కాళ్ళు పైకి, నవలు పడడం కిందకి వెళ్ళడం పైకి రావడం కొట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి, ఒకలాగే ఉంటారు. రెండుకి తేడా ఏమిటి, దీన్ని ఎలా ఎందుకనని అంటే, నూతిలో పడ్డాడని ఎవరిని అంటాము? వాడికి చేత కాకుండా వాడు పొరపాటున పడ్డాడు, వాడికి ఏదడం రాదు, బయటికి రావడం రాదు, సామర్థ్యం లేదు, లోపల మునిగిపోయి చచ్చిపోతాడు వాడు, అటువంటి వాడు. వాడు నూటిలో దూకాడంటే అర్థం ఏమిటి, తను ఎప్పుడు కావాలంటే అప్పుడు తను ఇష్టమైనప్పుడు దూకగలడు లోపలికి, తను పైకి రాగలడు, అంతేకాదు పడ్డవాడిని పైకి తీసుకురాగలడు. ఇంత సామర్థ్యం ఉన్నటువంటి వాడిని దూకాడంటాం. కనిపించడం రెండు ఒకలా కనిపిస్తాయి, తేడా ఏం తెలియదు మనకి, కానీ సామర్థ్యంలో తేడా ఉంది. అటువంటి తేడాయే మనకి వాళ్ళకి ఉన్నటువంటి తేడా. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, ఏమిటంటే ఈ తమాషా ఎగ్జాంపుల్ ఎతిందు ద్వారా ఇచ్చారు ఎగ్జాంపుల్. ఇంగ్లీష్లో రెండు పదాలు ఉన్నాయి, జైల్ ప్రిజన్ అని రెండు పదాలు ఉన్నాయి. ఆ రెండుకి అర్థం ఒకటే కదండి, జైలు అన్నా ప్రిజన్ అన్నా ఒకటేగా, తేడా ఉందా? ఏమండి తేడా ఉంటే చెప్పండి, రెండు ఒకటే అర్థం. అయితే ఈ రెండింటికి అర్ జర్చండి, జైలర్ ప్రిజనర్ అని, అప్పుడు అర్థం ఒకటేనా? జైలర్ అంటే ఆ ఎవరికైనా శిక్ష పడిందో ఆ పడినటువంటి వాడిని జైల్లో పెట్టి శిక్ష అనుభవింపజేసి మళ్ళీ బయటికి పంపించేటువంటి వాడు, వాడు జైలర్. వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు లోపలికి రాగలడు, బయటికి వెళ్ళగలడు, వాడి ఇష్టం, వాడికి అక్కడేం లిమిటేషన్ లేదు. వాడికి ప్రిజనర్ అట్లా కాదు, వాడి ఇష్టం కాదు, వాడు శిక్ష చేసే వాడు తప్పు చేశాడు కాబట్టి శిక్ష పడింది, వాడు లోపల అనుభవించాల్సిన వాడు. వాడు వాడి ఇష్టం వచ్చినప్పుడు లోపలికి వచ్చి బయటికి వెళ్ళాలని వీల్లేదు వాడికి, ప్రిజనర్కి. అది అది మనకిని వాళ్ళకి ఉన్నటువంటి తేడా అన్న. మనం అందరం ప్రిజనర్స్గా వచ్చినటువంటి వాళ్ళు మన జన్మ, వాళ్ళు జైలర్స్గా వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళు జన్మించిన వాళ్ళు మాస్టర్స్ అందరూ కూడా మనకు సహాయం చేయడం కోసం వచ్చారు తప్ప వాళ్ళకి నిజంగా జన్మ అవసరం లేదు అటువంటి వాళ్ళు. అందుకని లోకానుగ్రహము నాకు నిమిత్తములై వచ్చుతుందరు వాళ్ళు. ఆ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు వచ్చి మన లోకంలో పుడుతుంటారంటే, లోకానుగ్రహం ఏమిటా? లోకానుగ్రహం అంటే మన్ని కూడా వాళ్ళ స్థితికి తీసుకెళ్లేందుకోసం, మనకి కావాల్సినటువంటి శిక్షణను ఇవ్వడం కోసం వస్తారు తప్ప వాళ్ళకి నిజంగా అవసరమేం లేదు. అందుకనే వాళ్ళు సొంతంగా పని అంటూ ఏముండదు వాళ్ళకి, వ్యక్తిగతమైనటువంటి పని, పర్సనల్ లైఫ్ ఉండదు వాళ్ళకి. కావాలంటే మీరు చూడండి, రామకృష్ణ పరమహంస కానీ, మాస్టర్ సివి గారు కానీ, ఈకే గారు కానీ, ఇట్లా ఎవరైనా సరే చూడండి, వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటిది, పర్సనల్ లైఫ్ అనేటువంటిది ఏమైనా ఉంటుందా? ఉండదు వాళ్ళకి, అవసరం లేదు. ఎందుకని వాళ్ళ పర్సనాలిటీయే కాదు వాళ్ళు, వాళ్ళు వ్యక్తులు కాదుగా. వాళ్ళు వ్యక్తి కాక వ్యక్తి కానటువంటి వాటి వ్యక్తిగతమైన జీవితం ఎట్లా ఉంటుందండి? వాళ్ళు వ్యక్తులే కాదు, వ్యక్తుల వలే కనిపిస్తారు కానీ వ్యక్తులు కాదు వాళ్ళు, వెలుగులు. అట్లు వచ్చుట కూడా వాని అంగీకారం అనే జరుగుతుండను,
అట్లా రావడం కూడా వాలంటరీగా వస్తారు వాళ్ళు, అంతేకాని వాళ్ళ అప్లికేషన్ ఏం లేదు. మీరు పుట్టి తీరాలి ఎవరు అన్నానికి వీలేదు. వాళ్ళు వాళ్ళు ఫుల్లీ లిబరేటెడ్ సోల్స్, వాళ్ళు పూర్తిగా ముక్త ముక్తులైనటువంటి వాళ్ళు తప్ప. అంటే అసలు ఈ భూ భువ సువర్లోకం, భూ భువ సుహ కూడా కాదు, మహర్లోకంలో వాళ్ళు వాళ్ళు ఈ కింద లోకాలకు అసలు రావాల్సిన పని లేదు వాళ్ళకి అసలు. అందుకని వాళ్ళు తమంతర తాము అంగీకరించి వాలంటరీగా వచ్చినటువంటి వాళ్ళు కానీ అప్లికేషన్తో వచ్చినటువంటి వాళ్ళు కాదు మనలాగా. ఇందు మూల గ్రంథమున మహర్లోక వాసులకు కల్పాయువు అనియు సత్యలోకము వాసులకు ఆయుప్రమాణము రెండు పరార్థ్యములనియు కూడా చెప్పబడినది. మూల గ్రంథం అంటే సంస్కృత భాగవతంలో అంటే అర్థం ఏమిటి, మహర్లోకం ఇప్పుడు మనం చెప్పుకున్నామే నాలుగో లోకం కింద నుంచి భూ భువ శువహ అదో మహహ అని, అంటే ఎక్కడి నుంచి అయితే మనం చూసేటువంటి సూర్యుడు మొదలైనటువంటి వాళ్ళు పుడుతున్నారో ఆ లోకం బ్రహ్మలోకం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆయుర్దాయం ఎంత అన్నారు, అంటే ఒక కల్పం వాళ్ళ ఆయుర్దాయం. అంటే ఇప్పుడు చెప్పుకున్నాక బ్రహ్మగా ఆయుర్దాయం ఎంతండి, ఒక బ్రహ్మకల్పము. అలాగే బ్రహ్మతో పాటు ఆ లోకంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆయుర్దాయం కూడా బ్రహ్మకల్పం, ఒక కల్పం అనమాట. ఆ కల్పం ఇవ్వంగానే మొత్తం ప్రళయంలోకి వెళ్ళిపోతుంది, వాళ్ళ ఆయుర్దాయం అయిపోతుంది. సత్యలోకం ఇంకా పైన ఉంది. ఓం భూ ఓం భువ ఓం సువహ ఓం మహా ఓం తపహ ఓం సత్యం అని ఇంకా ఆ పైలోకం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆయు ప్రమాణము రెండు పర్యార్థములు అని కూడా చెప్పబడినది. కల్పాయు అనగా భూమిపైన ఉన్న మానవుల లెక్కలో మ్యాథమెటికల్ లెక్క కూడా కట్టించేశారు మ్యాథమెటికల్ గా. 4, 3 వేసి మొత్తం 8 0 వేస్తే అది అన్ని సౌర సంవత్సరములు, అంటే మన మానవుల లెక్కలో అది కల్పాయు అంటే ఒక కల్పంలో వచ్చేటువంటి సంవత్సరాలు. 4, 3 వేసి ఆ తర్వాత 8 0 వేసుకోవాలి. అంటే ఇందా చెప్పిన ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే ఆ సంఖ్య వస్తుంది మనకి. రెండు పర్యార్థములు అనగా 154 వేసి అప్పుడు 11 వేసుకోవాలి. అది వేసుకుంటే ఆ లెక్క వస్తుంది. అది తపోలోకం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆయు ప్రమాణము అన్ని సంవత్సరాలు, అన్ని సౌర సంవత్సరములు. మహర్లోకము మహాకల్పాంతమున దగ్ధమైపోతున్నప్పుడు అందరి యోగసిద్ధులు విమానములలో వాయుమార్గమున చతుర్ముఖ బ్రహ్మలోకమును చేరుకుందరు. అంటే ఇదంతా కూడా ఊరికే ఒకసారి చదువుకోవడమే కాదు, మళ్ళీ ధ్యానంలో ఇది చదువుకుని చదువుకుని మళ్ళీ ధ్యానం చేస్తే అప్పుడు మనకి అందేటువంటిది. ఊరికే అర్థమైతే అంటే చదువుకుంటే అర్థం అవుతుంది కానీ మళ్ళీ పోతుంది, కానీ పోదు. తమాష పోతుంది అంటే మనం మామూలుగా ఉన్నటువంటి మనస్థితిలోంచి పోతుంది, కానీ ఈ సబ్జెక్ట్ ఎటువంటిదంటే లోపలికి వెళ్ళిపోతుంది అది, అంటే లోపల ప్రజ్ఞలోకి వెళుతుంది. అందుకని ఒకసారి లోపలికి వెళితే మరి పోదు అది, మళ్ళీ మాకు గుర్తురాదు అంటే ఈ మనసు గుర్తురాదు కానీ లోపల ఉంటుంది. ఈ మామూలు మిగతా డొక్క సబ్జెక్ట్ లాంటిది కాదు ఇది. సృష్టి క్రమం అనేటువంటి దేవత చెప్తున్నాడు. మరియు ఒక విశేషంపు కలదు, పుణ్యాతిరేకం పైన బ్రహ్మలోక కథులైన వారు కల్పాంతరమున పుణ్యతారతమ్యంబుల అధికార విశేషంబునందువారలగుదురు. బ్రహ్మాది దేవతా భజనంబునం చనువారు బ్రహ్మజీవిత కాలం వెళ్ళ బ్రహ్మలోకంబున వసించి ముక్తులగుదురు. నారాయణ చరణకముల భక్తి పరాయణత్వంబునం జనిన వారు నిజేచ్ఛావశంబున నిరర్గణ గమనులై బ్రహ్మాండంబు భేదించి మహోన్నత వైష్ణవ పదారూఢులై తేజరిల్లుదురు. ఈశ్వరాధిష్టంబైన ప్రకృతి అంశంబున మహత్తత్వంబగు మహత్తత్వాంశంబున అహంకారంబగున అహంకారాంశంబున శబ్దమ తన్మాత్రంబగు శబ్ద తన్మాత్రాంశంబున గగనంబగు గగనాంశంబున స్పర్శ తన్మాత్రంబగు స్పర్శ తన్మాత్రాంశంబున సమీరణంబగు సమీరణాంశంబున రూప తన్మాత్రంబగు రూప తన్మాత్రాంశంబు వలన తేజంబగుం తేజో తేజోంశంబున రసతన్మాత్రంబగు రసతన్మాత్రాంశంబు వలన జలంబగు జలాంశంబున గంధ తన్మాత్రంబగు గంధ తన్మాత్రాంశంబున పృథివీయగువాని మేళనంబునం చతుర్దశ భువనాత్మకంపైన విరాట్ రూపంబగు ఆ రూపంబునకు కోటి యోజన విశాలంపైన అండక అండకటహంబు ప్రథమావ ఆవరణంపైన పృథివీయకు దీని 65 కోటి విశాలంబని కొందరు పలుకుదురు. ఈ ఆవరణంబు మీద శరీర తేజస్ సమీర గగనాహంకార మహతత్వంబులని 7 ఆవరణంబులు క్రమంబున ఉండొంటి దశ గుణోత్తరాధికం అధికంబులయ్యుండు. అట్టి 7 మీద ప్రకృత్యావరణంబు
మహావ్యాపకంబగు బ్రహ్మాండంబు భేదించి వైష్ణవ పదారోహణంబు చేయువాడు నిర్భయుండై మెల్లన లింగదేహంబున పృథివ్యాత్మకత్వం నుండి అట్టి పృథివ్యాత్మకత్వంబున ఘ్రాణంబున గంధంబును జరాత్మకంబున రసనేంద్రియంబున రసనంబును రసంబును తేజోరూపకత్వంబున దర్శనంబున రూపంబును సమీరణాత్మకత్వంబున దేహంబున స్పర్శంబును గగనాత్మకత్వంబున శ్రవణంబును శ్రవణంబున శబ్దంబును అతిక్రమించిన భూత సూక్ష్మేంద్రియ లయస్థానంలైన అహంకారావరణంబున సంప్రాప్తుండై అంత మనోమయంబును దేవమయంబును అయిన సాత్విక అహంకార గమనంబున మహతత్వంబు సొచ్చి గుణత్రయంబున లయించి ప్రధానంబునుంది ప్రధానాత్మకత్వంబున దేహంబును ఉపాధి పరంపరావస్థానంబునం ప్రకృతింబాసి ఆనందమయుండై ఆనందంబునం పరమాత్మ రూపంపైన వాసుదేవ బ్రహ్మంబునందు గలయును అని వెండియునిట్నయే. అంటే ఏమిటో చూద్దాం. సృష్టి క్రమం అనేటువంటి దీంట్లో చెప్పాడు. ఇప్పుడు మనం చెప్పినటువంటి దాంట్లో విష్ణుతత్వం ప్రకృతి యందు లీల చూపి ఈశ్వరత్వమునందును ఉన్నాడు. విష్ణుతత్వం అంటే విష్ణు అంటే సర్వము వ్యాపించి ఉన్నటువంటి శక్తికి విష్ణువు అని మనం చెప్పుకున్నాం. ఎందుకని విష్ణు అనేటువంటి పేరు ఎలా వచ్చింది? విషు అంటే వ్యాప్తి చెందుట అని అర్థం. ఆ వ్యాప్తి చెందేటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు కాబట్టి ఆ శక్తికి విష్ణు అని పేరు. అందుకని విష్ణుతత్వం అంటే సర్వము వ్యాప్తి చెందేటువంటి తత్వాన్ని విష్ణుతత్వం అంటారు. అది ప్రకృతి యందు లీల చూపి ఈశ్వరత్వమునందును. ప్రకృతి అనేటువంటిది ఆయన నుంచి వచ్చిందే. ప్రకృతి అనేటువంటి ధర్మాలతో కూడినటువంటిది. ఇదంతా కూడా అంతర్యామి అయినటువంటి ఆయన నుంచి వచ్చినటువంటిది. దీని యందు లీల చూపుతాడు ఆయన. చూపి లీలంటే ఆయన యొక్క ప్రభావం అనమాట, ఆట అనమాట. అది చూపి ఈశ్వరత్వమునందును అంటే అర్థం ఏమిటి? సమస్తము తన అధీనంలో ఉన్నటువంటి స్థితి పొందుతాడు. ఈశ్వరునిచే అధిష్ఠింపబడిన ప్రకృతి అంశమున మహత్వ తత్వము. మహత్తు మహత్ అంటే అర్థం ఏమిటన్నారు? మహత్ అనగా పరిమాణము లేని ఆకాశము. అది మహత్ అంటే పరిమాణము లేని అవకాశము అంటే వాల్యూమ్. మహత్తునందు అంశగా అహంకారం పుట్టును. అహంకారం అంటే నేను అని మేల్కొనేటువంటి ప్రజ్ఞ, అది అహంకారం అంటే. దాని అంశగా శబ్ద తన్మాత్రము పుట్టును. శబ్ద తన్మాత్రం అంటే అర్థం ఏంటి? తన్ను తానుగా ఉచ్చరించుకోవడం. దాని అంశమున గగనము పుట్టును. గగనం అంటే అర్థం ఏంటి? చోటులో ఉన్నటువంటి కదలిక, దాన్ని గగనం అంటారు. మనం దేన్ని గగనం, మనం చూసేటువంటి దాన్ని ఆకాశం గగనం అంటూ ఉంటాం అనేటువంటి మాటలకు అర్థం ఏమిటి అసలు? ఆకాశం అంటే ఏమిటి? అంటే గగనం. గగనం అంటే ఏమిటి? అంటే స్కై. అంటే అర్థం ఏమర్థమైంది మనకి? అంటే ఎవడ మార్జాలం అంటే ఏంటి అంటే బిడాలం అన్నట్ట. మార్జాలం అంటే పిల్లి అని అర్థం వాడికి తెలియక మార్జాలం అంటే పర్యాయపదం చెప్పి మార్జాలం అంటే ఏమిటంటే బిడాలం అన్నట్ట. అంటే ఏమర్థమైంది? ఆకాశం అనేటువంటి మాట ఎందుకు వచ్చిందంటే ఆసమంతా కాసయతే కాసయతి అంటే అర్థం ఏమిటి? మొత్తం తుది నుంచి చివరి దాకా ప్రకాశింపజేస్తుంది, అందువలన ఆకాశం అన్నారు. గగనం ఎందుకన్నారు? అంటే గమనముతో కూడినటువంటిది, అందువల్ల గగనం అన్నారు. అందువలన గగనం పుట్టునంటే అర్థం ఏంటి? చోటులో కదలిక పుడుతుంది. దాని అంశమున స్పర్శ తన్మాత్రము పుట్టును. రెండు తత్వముల నడుమ పరస్పర సంబంధం స్పర్శ అంటే. స్పర్శ అంటే టచ్ అని అంటున్నాం. దేన్ని టచ్ అంటే అర్థం ఏమిటి అసలు? స్పర్శ అంటే ఇలా ముట్టుకున్నాం. స్పర్శ అంటే అర్థం ఏంటి? రెండు తత్వాల మధ్యలో ఉన్నటువంటి సంబంధమైన స్పర్శ అంటే అది పుడుతుంది. దాని అంశమున గాలి వీచుట పుట్టును. ఈ స్పర్శ అనేటువంటిది తత్వం ఎప్పుడైతే పుడుతుందో దానివల్ల గాలి వేయడం అనేటువంటిది పుడుతుంది. గాలి ఎలా పుడుతుందండి అసలు? ఎవరైనా చెప్పగలరా? ఓ గాలి వేస్తుందంటాం, ఒక్కోసారి అసలు గాలే లేదంటాం. ఏమిటి గాలి వేయడం అంటే? గాలి వీయడం అంటే అర్థం ఏమిటి? అంటే ఎక్కడి నుంచి వీస్తుంది అసలు? అంటే ఆకాశం ఇది తెలియాలంటే మనకి పంచభూతాలు అనేటువంటివి ఏ క్రమంలో పుట్టాయో ఒకసారి మనం తెలుసుకోవాలి. అది ఎక్కడి నుంచి ఎలా తెలుస్తుందండి అన్నారు. ఉపనిషత్తులో చెప్పారు ఆ క్రమాన్ని. ఆకాశాద్వాయు, ఆకాశం అనేటువంటిది మొట్టమొదట సూక్ష్మమైనటువంటి భూతం అని, అంటే ది సటిలెస్ట్ అతి సూక్ష్మమైనటువంటిది. దాంట్లో నుంచి వాయువు పుట్టిందన్నారు. ఎలా పుట్టిందండి వాయువు? దాని నుంచి పుట్టడం అంటే మనం తల్లి గర్భంలో వచ్చినట్టు లోపల నుంచి ఏమైనా బయటికి ఇలా వచ్చిందా భుస్మని వాయువు? అలా రావడానికి ఆకాశంలో ఏమైనా లోపల కవరింగ్ ఏమైనా ఉందేమిటి? ఎలా పుట్టింది అన్నారు.
ఎలా పుడుతుందంటే ఆకాశం అనేటువంటి స్థితిలో ఉన్నటువంటిది ఏమాత్రం కదలిక లేనటువంటి స్థితిని ఆకాశం అంటారు అంటే మనం మనం తెలిసినటువంటి కదలికగా ఉన్నటువంటి స్థితి కాకుండా దీనికంటే ముందు ఒకటిగా ఉన్నటువంటి స్థితిని ఆకాశం అంటారు ఆకాశం అంటే కంప్లీట్ గా ఒకటే హోమోజీనియస్ ఎగ్జిస్టెన్స్ అది ఆకాశం అంటే దాంట్లోంచి వాయువు ఎలా పుట్టింది ఆకాశాద్ వాయు అని చెప్పారు కదా ఎలా పుట్టింది అంటే మొట్టమొదటిసారి కదలిక అనేటువంటిది పుట్టినప్పుడు కదలిక ఎలా పుడుతుంది అన్నారు ఎలా పుడుతుందంటే వైబ్రేషన్ అనేటువంటి ప్రిన్సిపల్ అక్కడ పనిచేస్తుంది దాన్నే పైథాగరస్ గారు ఏం చెప్పారు అంటే పైథాగరస్ గారు మ్యాథమెటిక్స్ గారు అని చెప్పింది పైథాగరస్ గారు మ్యాథమెటిక్స్ పైథాగరస్ అనేటువంటి ఆయన సృష్టి యొక్క మొత్తం రహస్యం అంతటిని కూడా మ్యాథమెటికల్ టర్మ్స్ లో చెప్పాడు ఆయన తమాషగా పైథాగరస్ అనగానే అందరికీ ట్రైటాంజిన్ ట్రయాంగిల్ థీరం ఒకటి తెలుసు తప్ప ఇంకేం తెలియదు అదే కాదు ఆయన మొత్తం మొత్తం ఈ బ్రహ్మ విద్యను అంతటిని కూడా ఇచ్చినటువంటి ఒక మహర్షి పైథాగరస్ అంటే అందువల్ల ఆయన ఏం చెప్పాడు స్పేస్ డికంపోజ్డ్ ఇన్ టూ స్పేసెస్ అండ్ దట్ ఈస్ ది బర్త్ ఆఫ్ ఎయిర్ అన్నాడు ఆయన తమాషైన సెంటెన్స్ చెప్పాడు ఆయన అంటే ఒకటిగా ఒకే తత్వంగా ఉన్నటువంటి ఆకాశము దాంట్లోంచి విభాగములుగా ఏర్పడిందిట వైబ్రేషన్ అనేటువంటి దాని ద్వారా అందువల్ల గాలి అనేటువంటిది పుట్టింది అలా పుట్టింది గాలి ఆకాశాద్ వాయు అని తర్వాత వాయోరగ్ని వాయు నుంచి అగ్ని పుట్టింది తర్వాత వచ్చి ఉన్నటువంటి భూతం పైనుంచి కిందకి ఎలా పుట్టింది అన్నారు ఎప్పుడైతే తరంగాలు అనేటువంటి విధంగా వాయువు పుట్టిందో రెండు తరంగాల మధ్యలో ఫ్రిక్షన్ అనేటువంటిది వస్తుంది అలా వచ్చినప్పుడు లోపల అవ్యక్తంగా ఇందాక మనం చెప్పుకున్నాం అంగేష నిహిత అని అలా ఉన్నటువంటిది బయటి వ్యక్త రూపంలోకి వచ్చేటువంటి స్థితిలోకి వస్తుంది అది అగ్ని పుట్టడం అంటే అగ్నే ఆపహ తర్వాత అగ్ని అనేటువంటి దాని నుంచి ఆపస్సు అంటే నీరు జలం అనేటువంటిది పుట్టింది జలం అనేటువంటి భూతం పుట్టింది అది ఎలా పుట్టిందండి అగ్ని నుంచి జలం పుడుతుందండి నిజంగా అగ్ని ఆపేసేటది మనం మామూలుగా ఏమని చూస్తాం నిప్పును ఆపేస్తుందిగా జలం నీరు జరిగితే నిప్పు ఆరిపోతుంది నిప్పులో నీరు ఎలా పుడుతుంది నిప్పులోంచి పుట్టడం కాదు మన దేశంలో నిప్పు అంటే ఇంకా మనం చెప్పుకున్నాంగా జ్వాలం నిప్పు అంటాం మనం అది కాదు అగ్నితత్వం అని చెప్పుకున్నామే ఆ అగ్నితత్వం అనేటువంటి దాంట్లోంచి కండెన్సేషన్ అనేటువంటి జరుగుతుంది దానివల్ల నీరు పుడుతుంది ఇది కొంచెం ఇప్పుడున్నటువంటి సైన్స్కి కొంతవరకు తెలుసు అంతవరకు కండెన్సేషన్ అనేటువంటి ప్రాసెస్ దేనివల్ల జరుగుతోంది అగ్నితత్వం వల్ల జరుగుతుంది దానివల్ల యూనిట్స్ కింద ఏర్పడి ఆ యూనిట్సే వాటర్ అనేటువంటి ఎలిమెంట్ ఫార్మేషన్ అనమాట అప్పుడు అభ్య పృథివీ ఈ జలంగా వచ్చినటువంటిది ఏదైతే ఉందో దానిలో ఘనీభవించినటువంటి స్థితి వచ్చినప్పుడు అది ద్రవ్యం పదార్థమైనటువంటిది పుడుతుంది ఇది క్రమం అందువలన ఇక్కడ రెండు తత్వముల నడుమ పరస్పర సంబంధాన్ని ఏమన్నారు గాలి వీచడం అన్నారు దాని నుంచి గాలి వీచడం పుడుతుంది స్పర్శ అయినటువంటి దానివల్ల కదలికలో కలుగుతున్న ప్రత్యేకాంశములు దాని నుండి రూపతన్మాత్రం పుట్టును రూపతన్మాత్రం అనేటువంటిది దీనిలోంచి పుడుతుంది సమ్మేళనమున ఆకారములు ఏర్పడును దాని నుండి తేజస్సు పుట్టును కనిపించునట్టి వినిపించునట్టి అర్థము చేసుకున్నట్టి ప్రజ్ఞ అది తేజస్సు అంటే తేజస్సు అనేటువంటిది ఉండడం వల్లే అంటే ఏమిటి ఫైర్ అనేటువంటి ఎలిమెంట్ వల్లే మనలో చూసేటువంటి శక్తి అనేటువంటిది పుడుతుంది దాని నుండి రసనాత్మకము రసతన్మాత్రము పుట్టును అనుభవించుట రుచి చూచుట అనే అంశములు అవి పుడతాయి దాంట్లో అందువలన రసం అనేటువంటిది తన్మాత్ర పుడుతుంది దాని నుండి జలములు పుట్టును అంటే తన్మాత్రలు అంటే మనం ఈ ఐదు భూతాలు ఉన్నాయే అవి పుట్టడానికి మూలమైనటువంటివి అందుకని పంచ తన్మాత్రలు పంచభూతాలు వాటికి సంబంధించినటువంటి పంచ ఇంద్రియాలు ఇవి కూడా మనం చెప్పుకున్నాం కరస్పాండెన్స్ అంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా అది ఆ గుర్తుపెట్టుకుంటే ఈ శాస్త్రం బాగా తెలుస్తుంది పంచభూతాలకి మనం ఉన్నటువంటి ఇంద్రియాలకి సంబంధం ఏమిటి చెప్పుకున్నాక మనం పంచభూతాల్లో ఆకాశం అనేటువంటి దానికి మన శ్రవణం ఇంద్రియానికి సంబంధం ఆకాశం శబ్ద తన్మాత్రతో సంబంధం శబ్ద తన్మాత్ర నుంచి పుట్టినటువంటిది ఆకాశం కాబట్టి ఆకాశం శబ్దస్వరూ శబ్దం దాని గుణం అందువల్ల మనకు వినడం అనేటువంటిది ఆకాశానికి సంబంధించినటువంటిది అలాగే వాయువు అనేటువంటిది స్పర్శ తన్మాత్ర అప్పుడు చెప్పుకున్నాం
అందువల్ల వాయువు అనేటువంటి భూతానికి సంబంధించినటువంటి ఇంద్రియం మనలో స్పర్శ ఇంద్రియము, స్పర్శ అనేటువంటి ఇంద్రియం. అలాగే అగ్ని అనేటువంటి దానికి సంబంధించినటువంటిది మనలో చక్షురింద్రియం, చూడడం అనేటువంటిది, ఆకారం సంబంధించినటువంటిది. అలాగే జలతత్వానికి సంబంధించినటువంటి జలం అనేటువంటి దానికి సంబంధించినటువంటిది రుచి చూసేటువంటిది, నాలుక రుచి చూడడం అనేటువంటిది. తర్వాత వాసన చూసేటువంటిది అయినటువంటి ముక్కు పృథ్వీతత్వానికి సంబంధించినటువంటిది. ఇలాగా ఆ ఐదు భూతాలకి మనం ఉన్నటువంటి ఐదు ఇంద్రియాలు, వాటి లింక్ మనం గుర్తుపెట్టుకోవాలి. దాని నుండి జలములు పుట్టును. జలములు అంటే ద్రవత్వం, లిక్విడ్ స్టేట్ జలం అంటే. దాని నుండి గంధ తన్మాత్రము పుట్టును. గంధ తన్మాత్రం అంటే వాసన చూసేటువంటి తన్మాత్ర పుడుతుంది. రేణువులు కదలి వచ్చుట, అది గంధ తన్మాత్ర అంటే. దాని నుండి పృథ్వీ పుట్టును. పృథ్వీ అంటే సాలిడ్ స్టేట్ ఘన పదార్థం. పై చెప్పిన పంచభూతముల యొక్క తన్మాత్రల యొక్క సమ్మేళనము మహదహంకారముతో జరుగును. పైన మనం చెప్పుకున్నాం మహత్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ మహత్తుతో ఉన్నటువంటి అహంకారం, అహంకారం అంటే నేననేటువంటి ప్రజ్ఞ. ఈ మహత్ అనేటువంటిది మనం పైన చెప్పుకున్నటువంటి పరిమాణమైనటువంటి ఆకాశం. అందుకని పరిమాణములైనటువంటి ఆకాశంలో నేననేటువంటి ప్రజ్ఞను స్టాప్ అయితే దాంట్లోంచి పంచభూతాలు పుడతాయి. ఈ పన్నెండును ఈశ్వరునితో ప్రకృతితో సమ్మేళనము చెందును. పన్నెండు ఏమిటండి అంటే పైన చెప్పుకున్న మొత్తం లెక్కేస్తే పంచ తన్మాత్రలు, తర్వాత పంచ